క్రాస్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ అండ్ హెల్త్ చెకప్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆనంద్ నిలయంలో జరుగుతోంది. అందరికి నమస్తే. దిస్ ఈస్ జ్యోత్స్న చందత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. టుడే ఏప్రిల్ 7th మనకి హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే. మనం 1950 నుంచి ప్రతి ఏప్రిల్ 7th కూడా వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈరోజు మన శారీరక ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించి, ఎవరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి రకరకాల విషయాల మీద మనము చర్చించుకునే రోజు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు, అండ్ దెన్ మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. అందులోకి మనము వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాము. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఈ క్యాంప్ గురించి కొన్ని విషయాలు మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు మాకు తెలిపేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మా అభ్యర్థన మేరకు డాక్టర్ చంద్రదత్ గారు అలాగే జ్యోత్స్న మేడం గారు మమతా క్లబ్ సహకారంతో మరి ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి మన ఆశ్రమంలో వారు వచ్చి మన మీ అందరికి కూడా మరి ఆరోగ్యం గురించి పరీక్షలు నిర్వహించి మరి ఆరోగ్యం మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈరోజు మరి డాక్టర్ చంద్రదత్ గారు సీనియర్ లైన్ మెంబర్ అండ్ మంచిర్యాల్లో సీనియర్ మోస్ట్ మెడికల్ ఆఫీసర్. సో వారు గతంలో కూడా మన ఆశ్రమంలో వచ్చేసి ఎన్నోసార్లు మనకు సేవలు అందించినటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి వారికి ఈ సందర్భంగా మేము రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి జ్యోత్స్న మేడం గారు మా రిక్వెస్ట్ తోటి వారి యొక్క క్లబ్ మెంబర్ యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ చందూర్ మహేందర్ గారు మరియు గౌరవ సభ్యులందరి సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. సో గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు వారు మన ఆశ్రమంలో నిర్వహించారు, వారికి ప్రత్యేకంగా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరియు ఆరోగ్యం మీద పాటించవలసిన జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చాలా యాక్టివ్ మెంబరు, సో వారి అభిప్రాయం కూడా విందాము. నమస్కారం. ఈరోజు డాక్టర్ చంద్రదత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా మరియు మేడం జ్యోత్స్న మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మేడం ఒక ఈ హెల్త్ క్యాంప్ ద్వారానే, చంద్రదత్ సార్ హెల్త్ క్యాంప్ ద్వారానే కాకుండా ఇంతకుముందు చాలాసార్లు ఇక్కడ మనకు ఆశ్రమానికి వచ్చి చాలాసార్లు మన ఓల్డ్ ఏజ్ వాళ్ళని కానీ పిల్లలు కానీ చూసి వారు ఉచితంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేడం కూడా చాలాసార్లు ఇక్కడ చాలా అవేర్నెస్ అంటే ఒక భగవద్గీత శ్లోకాలు అయితేనేమి చాలా సందర్భాల్లో చాలా వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ అవసరం, వాళ్ళకు ఇంకా వాళ్ళు యాక్టివ్ ఉండటానికి ఎలాంటి ఏమన్నా వర్క్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళ దినచర్య ఎట్లా గడవాలి, ఇటువంటి విషయాల మీద చాలా వాళ్ళు అవేర్నెస్ ఇస్తూ అంటే మా మేమే బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా మా బాధ్యతతో సమానంగా వారు బాధ్యత వహిస్తూ ఇక్కడ తీసుకుంటూ ఇక్కడ వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు వాళ్ళకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటి నుండి ఒక ప్రతి నెల ఒకరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించే విధంగా చంద్రత్ మరియు జ్యోత్స్న మేడం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ నెలలో ఏ ఒక్కరోజైనా పర్వాలేదు, ఒక 30 డేస్ తర్వాత ఒక హెల్త్ క్యాంప్ ఇక్కడ ఎవరు అడిగినా అడగకుండా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తే ఇంకా చాలా మీకు మేము ఇండియన్ రెడ్ క్రాస్ చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి సరైన శారీరక అవసరాల అవగాహన లేక
తర్వాత వాళ్ళు చెప్పుకోలేక అంటే ఏదో ఒక అనాథ అనే రక భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు సరైన స్పందన ఉండకపోవచ్చు తెలియకపోవచ్చు వాళ్ళకి ఇబ్బంది కూడా వాళ్ళకి ఏమేమి డిసీజెస్ ఉన్నాయని కూడా వాళ్ళకు సరైన అవగాహన లేక ఉన్నారు కాబట్టి మీరు కనుక ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ స్వేచ్ఛ జీవితం కూడా సుఖమయంగా ఉండే విధంగా మీరు మీ సహకారం అందించాలని అందిస్తారని అలాగే ఈరోజు శివరస్సు స్వరస్సు సందర్భం కూడా వాళ్ళు మన ప్రవీణ్ కుమార్ ఐఎస్ఆర్ అడిషనల్ డీజీపీ గారి ఆధ్వర్యంలో కూడా రక్తదాన శిబిరం ఓల్డ్ ఏజ్ హోమ్లో నిర్వహిస్తున్నాం. వారందరికీ కూడా రక్తదాత అందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం మాకు కల్పించినటువంటి చంద్రదత్ గారికి మరియు జ్యోత్స్న మేడం గారికి మరొక్కసారి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సేవా కార్యక్రమాలు మున్ముందు ఇలాగే కొనసాగాలని కొనసాగిస్తారని కూడా ఆశాభావాన్ని వ్యక్తరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. అండ్ మహేందర్ గారు ఉన్నారు మనతోటి, వారు చాలా యాక్టివ్ మెంబరు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన ఆశ్రమానికి విచ్చేసినటువంటి మంచిర్యాల ప్రముఖ వైద్యులు, వారు నిత్యము అర్ధరాత్రైనా కూడా ప్రజలకు సేవలు చేసే వ్యక్తి, వారు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి. మంచిర్యాల్లో ఏ డాక్టర్ అంటే డాక్టర్ చంద్రదత్ గారు పేరే వినబడుతుంది. ఎప్పుడైనా మీరు 3 గంటలకు రాత్రి ఫోన్ చేసినా కూడా బహుశా నాకు తెలిసి ఏ డాక్టర్ కూడా మంచిర్యాల్లో ఫోన్లు ఇవ్వటరు. సార్ మాత్రం ఫోన్లు ఇవ్వట్టి ఏం ప్రాబ్లం నానా అని అడుగుతారు. కాబట్టి అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మన ఆశ్రమానికి వచ్చి ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీ అందరినీ ఈరోజు చెక్ చేసి మీకు ఉన్నటువంటి బాధలు తెలుసుకొని వారికి మీకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జ్యోత్స్న చంద్రదత్ గారు, వారు మమతా క్లబ్లో చాలా డైనమిక్ లీడర్ అనుకోండి. వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులు చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి మరియు వారి మీరందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు వారు ఈ టైంలో నిజంగా ఇక్కడ ఉన్నారంటే నాకు విచిత్రమైంది. ఎందుకంటే అక్కడ మీలాంటి వాళ్ళు ఎంతోమంది వృద్ధులు చాలామంది అక్కడ ఉంటారు. మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ సెషన్ సార్కు షుగర్ బీపీ పేషెంట్లు చాలామంది, మినిమం నాకు తెలిసి 100 మంది అయినా ఉంటారు. అంత బిజీలో ఉండి కూడా మన ఆశ్రమం మీద ప్రేమతో వీడికి వచ్చి మిమ్మల్ని చూడడానికి వచ్చిందంటే వారికి నిజంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మహేందర్ గారు. ఇప్పటిదాకా మనము డాక్టర్ చంద్రదత్ గారు అంటూ వింటున్నాము. మరి వారిని మన అభిప్రాయం తెలుసుకోవాలి. వాతావరణం కూడా మారుతోంది, మరి ఇంతమంది వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరినీ చూడడానికి వచ్చారు. మరి ఈసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఇచ్చిన థీమ్ బిల్డింగ్ ఏ ఫేరర్ హెల్దియర్ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్దీగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి అనే కాన్సెప్ట్ని, అనే థీమ్ని WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ సందర్భంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో, ఆనంద నిలయంలో రెడ్ క్రాస్ సొసైటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మెడికల్ క్యాంప్కి చీఫ్ గెస్ట్గా అండ్ వీళ్ళని చూడడానికి, వృద్ధుల్ని చూడడానికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడానికి వచ్చిన డాక్టర్ చంద్రదత్ గారు మనతోటి ఉన్నారు. డాక్టర్ చంద్రదత్ గారు, చంద్రదత్ గారు అంటుంటే ఎవరో అనుకుంటారేమో, మా శ్రీవారేనండి. వారు తన అభిప్రాయాన్ని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ థీమ్ ప్రకారము మనకి ఆరోగ్యం పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి సూచనలు, వాతావరణం కూడా మారుతోంది, ఎండ ఎక్కువ అవుతుంది, రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి, అట్లాంటప్పుడు ఎట్లాంటి సూచనలు ఇస్తారు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అని మనం తెలుసుకుందాము. డాక్టర్ చంద్రదత్ గారు ప్లీజ్. మొట్టమొదటిగా ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు గాను రెడ్ క్రాస్ సొసైటీ వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యంగా చాలా మటుకు పెద్ద ఏజ్లో, ఓల్డ్ ఏజ్ అనే కాదు, మామూలుగా పెద్ద ఏజ్, ఒక మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ బీపీ షుగర్, మీ అందరికి తెలిసినవే, బీపీ వ్యాధి, చక్కెర వ్యాధి అంటాం, అవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అవే కాకుండా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, పెరాలసిస్ కానీ, హార్ట్ అటాక్ కానీ,
ఇలాంటివి కూడా చాలా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సింపుల్గా కనీసం ఒక నెలకైనా ఒకసారి బీపీ షుగర్ చెకప్ చేసుకుంటూ ఉంటే, వాటిని అదుపులో పెట్టుకుంటే చాలా మటుకు కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీనికోసం చిన్నగా రెడ్ క్రాస్ వాళ్ళు కూడా క్యాంప్ పెట్టేటట్టు తప్పకుండా వస్తామండి. ప్రతి నెల కాకపోయినా రెండు నెలలకు ఒకసారైనా పెట్టండి, మేము తప్పకుండా మేము రాగలుగుతాం. దీంట్లో ఇంకోటి అంటే ఎక్కువ ఖర్చు అయ్యే విషయం కూడా ఏం కాదు, షుగర్ టెస్ట్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక స్ట్రిప్ 20 రూపీస్ అవుతుంది. ప్రతి నెల చేయక్కర్లేదు, షుగర్ ఉండే వాళ్ళకైతే ప్రతి నెల చేయాలి. లేని వాళ్ళకు 6 నెలలకు ఒకసారి చేసినా సరిపోతుంది, అంతకంటే ఏం అవసరం ఉండదు. కనీసం షుగర్ ఉందా లేదా అనే విషయం మనకు బయటపడుతుంది. ఇంకోటి ఏమంటే అన్నిటికంటే ముఖ్యంగా షుగర్ ఉండేవాళ్ళు అయితే కొద్దిగా తిండి జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కెర, బెల్లం, స్వీట్లు లాంటివి తినకూడదు. దుంపకూరలు, గడ్డకూరలు లాంటివి ఎక్కువ తినకూడదు. నూనె, నెయ్యి, డాల్డా ఇలాంటివి కూడా తక్కువ చేస్తే మంచిది. నాన్ వెజిటేరియన్ డైట్స్ కూడా ఎప్పుడైనా తినచ్చు, కానీ తక్కువ తింటే మంచిది. అన్నం తక్కువ తినాలి, గోధుమ జొన్న ఎక్కువ వాడకం చేయాలి. ఇది మామూలుగా మేము చెప్పే అందరికీ చెప్పే సూచనలు. ఇవి కాకుండా పళ్ళల్లో కూడా ఏ పళ్ళు తినచ్చు ఏ పళ్ళు తినకూడదు చాలామందికి అదే డౌట్ ఉంటుంది. పప్పాయి, పుచ్చకాయి, జామ, సంత్రా, నేరేడు, దానిమ్మ, యాపిల్ కూడా తినచ్చండి. ఈ పళ్ళు తినచ్చు, మిగతా పళ్ళంతా షుగర్ వాళ్ళకి తొందరగా వాటి వల్ల షుగర్ పెరుగుతుంది కాబట్టి వాటిని వద్దని చెప్తాం. ఇవి డైట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు కూడా వాళ్ళ తిండిలో ఎక్కువ సాల్ట్, ఉప్పు వాడకం తగ్గించాలి. పచ్చళ్ళు కానీ ఇప్పుడు చాలామంది పెరుగులో ఉప్పు వేసుకునే అలవాటు ఉంటుంది, టేబుల్ సాల్ట్ అలవాట్లు కానీ ఆనుకోవాలి. ఎక్కువ పచ్చళ్ళు తినకూడదు. ఇలా చేస్తే కొద్దిగా బీపీ షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా కూడా రోజు వ్యాయామం, కనీసం వ్యాయామం అంటే వ్యాయామం కాదు, పెద్దవాళ్ళు ఏం వ్యాయామం చేస్తారు, నడక కూడా చాలా మంచిదండి. నడక వల్ల చాలా రోగాల్ని నిరోధించవచ్చు, రాకుండానే చూడవచ్చు. ఇంకా ఏమంటే బాడీ మొత్తం రక్త ప్రవాహం బాగుంటుంది కాబట్టి పెరాలసిస్ లాంటివి వచ్చే జబ్బులు, హార్ట్ అటాక్ లాంటి జబ్బులు, కొలెస్ట్రాల్, లిపిడ్ మనకు వెంట కొలెస్ట్రాల్ అంటారు కదా, అవి కూడా ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. అన్ని రకాల కూడా ఆరోగ్యానికి మంచిది. నడక, యోగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఇవి కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. తినే తిండి కూడా 3 పూట్లా తినాలి. తినేది మరీ మితంగానే తినాలి. నైట్ టైంలో తక్కువ తినాలి, మార్నింగ్ ఎక్కువ తిన పర్వాలా, మధ్యాహ్నం మాదిరిగా తినచ్చు. సరైన నిద్ర కావాలి. నిద్ర, ఆహారము అన్నీ ఉంటేనే హెల్త్ బాగుంటుంది. నిద్ర కూడా కనీసం 7 అవర్స్ నిద్రపోతే బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా, పెద్దవాళ్ళకి 6 అవర్స్ అయినా సరిపోతుంది, కానీ 7 అవర్స్ నిద్రపోతే మంచిది. చిన్నపిల్లలు 8 అవర్స్ నిద్రపోయినా ఏం పర్వాలేదు. మరీ లేట్గా నిద్రపోవడం, లేట్గా లేవడం ఈ కాలంలో చాలామంది యూత్లో చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకి అలవాటు ఉండదు, అది మంచిది కాదు, హెల్త్కి మంచిది కాదు. ఎక్కువ లేట్గా ఉండడం, ఎక్కువ ఇది చేయడం. ఇంకా కూడా బయట బజార్లో కొన్ని తిండ్లు, సమోసాలు కానీ, మన బజ్జీలు కానీ, పిజ్జాలు, బర్గర్లు వీటి వాడకం కూడా అంత మంచిది కాదు. ఏవైతే ఎక్కువ నూనెలో కానీ ఎక్కువ హీట్ అవుతాయో అవి ఏవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకెన్నో రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిండి దగ్గర జాగ్రత్తగా ఉండి కరెక్ట్గా నిద్రపోయి విశ్రాంతి తీసుకుని ఎక్సర్సైజ్ చేసి డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వ్యాయామం తగినంత నడక చాలు. వ్యాయామం అంటే ఇంకేం లేదు, కనీసం 1/2 గంట సేపు నడిస్తే చాలు. వారంలో 5 రోజులు నడిచినా చాలు, వారం రోజులు నడవలితే ఇంకా మంచిది. ఇవి చేస్తే చాలా మటుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ వేసవిలో వృద్ధులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా వేసవి కాలంలో నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల కిడ్నీలు పనిచేయకపోవడము, కిడ్నీలో స్టోన్స్ రావడము, నీళ్ళ కాలుష్యం వల్ల మామూలుగా బోరు బావుల్లోనూ తర్వాత మామూలు బావుల్లో కూడా నీళ్ళు ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడకు వచ్చే నీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాగుల్లో వచ్చే నీళ్ళు అవి తాగుతుంటారు కొంతమంది, కొత్తగా వరద నీళ్ళు వచ్చినప్పుడు అవి. అందువల్ల ఎక్కువ విరేచనాలు, వాంతులు ఇట్లాంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్, బాడీ లోపల నీటి శాతం తగ్గిపోవడము, వీటి వల్ల కూడా చాలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అందుకని మంచి నీరు, శుద్ధమైన నీరు తగినంత మోతాదులో తీసుకుంటుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. సమ్మర్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో నీటి వాడకం మామూలు కంటే కూడా 1 లీటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. మామూలుగా 1.5 లీటర్ అని చెప్తామో, 2 లీటర్స్ తగినా తప్పేం లేదు. తగినంత మూత్రం పోతూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఏముండదు. ఇవేనండి నేను చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ విషయాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగవచ్చు. మేము చెకప్ చేసినప్పుడు కూడా మీకు ఏమైనా నిస్సంకోచం, మీకే ఇంకేంటే ఎక్కువగా పెద్ద వయసులో వచ్చేవి కీళ్ళ జబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు,
ఇవి చాలా సర్వసాధారణం. తర్వాత మోషన్ ఫ్రీగా కాకపోవడం ఇవన్నీ ఉంటాయి. మీకు ఏదైనా ఉంటే డౌట్ వస్తే చెప్తే చెప్తాను నేను. కేళ్ళ నొప్పులకు కూడా ఏం పూర్తి ట్రీట్మెంట్ అంటూ ఉండదు, కొంత తగ్గించుకునే మార్గం ఉంటుంది. ఎక్కువ టాబ్లెట్లు వాడకూడదండి. నొప్పి టాబ్లెట్లు కీళ్ళు వచ్చిన వాళ్ళు, నొప్పులు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ నొప్పి టాబ్లెట్లు వాడితే కిడ్నీలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యవసరమైతేనే నొప్పి మాత్రలు వాడాలి. అది ఎవరైనా సరే నొప్పి మాత్రలు ఎక్కువ వాడడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని మనకి మరీ ఎక్కువ నొప్పి ఉన్న రోజు, మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి, మరీ ఎక్కువ ఉంటే రెండు రోజులకు మూడు రోజులకు ఒకటో టాబ్లెట్ రెండు టాబ్లెట్ వేసుకోవాలి. ఎక్కువ పైన ఆయింట్మెంట్స్తో ఎక్కువ చేయవచ్చు, లేదా అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, క్వాడ్రిసెప్ డ్రిల్ అని ఇట్లాంటివి ఉంటాయి. అవి స్పెషల్గా మీకుండే ప్రాబ్లమ్ని బట్టి ఆ ఎక్సర్సైజ్ మీకు చెప్పడం జరుగుతుంది. అవి చేస్తే కూడా చాలా మటుకు నొప్పి తక్కువగా ఉంటుంది. నడక వల్ల కూడా కీళ్ళ నొప్పులు తక్కువగా ఉంటాయి. నొప్పి టాబ్లెట్లు ఎక్కువ వాడద్దండి, నీళ్ళు ఎక్కువ తాగండి, షుగర్ బీపీకి మేము చెప్పే జాగ్రత్తలు పాటించండి. వీటితో మీ ఆరోగ్యాన్ని తప్పకుండా కాపాడుకోగలుగుతారు. ఇంతకంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. మీ అంతకు మీరు వైద్యం తీసుకోవడం కానీ ఏదో టీవీలోనూ తర్వాత యూట్యూబ్లోనూ చూసి అవి మనకి నాలెడ్జ్ ఇచ్చేవే, కానీ వాటిని పూర్తిగా నమ్మి మనంతకు మనం వైద్యం చేసుకోవడం అంత కరెక్ట్ కాదు. మీ దగ్గరలో ఉండే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకుంటే మంచిదని నా సలహా. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చేందుకు రెడ్ క్రాస్ వాళ్ళు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మరి వారి అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి మరి ఈరోజు మన క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు సహకరించినందుకు వారి చిన్నగా రెడ్ క్రాస్ తరఫున దాని కింద ఉంది చిన్న చిరు సత్కారం. ఈ వృద్ధాశ్రమంలో దాదాపు 25 మంది ఉంటారు. అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ, ఒక సేవా కార్యక్రమం చేయడానికి వచ్చారు. పంపిస్తా